కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కొండాపురం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను తహసీల్దార్ ఆర్ బ్రహ్మయ్య పరిశీలించారు. 121వ పోలింగ్ కేంద్రం పట్టభద్రులకు, 61వ పోలింగ్ కేంద్రం ఉపాధ్యాయులకు కేటాయించినట్లు చెప్పారు. ఇక్కడ సౌకర్యాలు, బారికేట్లు, సిబ్బంది ఏర్పాటు చేయగా సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లకు ఏవైనా అనుమానాలు వస్తే కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్ద సంప్రదించాలని ఆయన తెలిపారు. ఓటర్స్ అందరికీ విజ్ఞప్తి, మనకి 13వ తేదీ అనగా సోమవారం జరగబో ఎమ్మెల్సీ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయుల ఎన్నికలకు సంబంధించి అన్ని సర్వం సిద్ధం చేశాం. కొండాపురం మండలానికి సంబంధించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రాలు 121 పట్టభద్రుల పోలింగ్ కేంద్రం, 61 ఉపాధ్యాయుల పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఓటర్స్కి ఓటు వేయడానికి వచ్చేటప్పుడు ఇబ్బంది లేకుండా వారికి క్యూ లైన్లు, బార్కేట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారికి ఏమైనా అనుమానాలు నివృత్తి చేయడానికి వాళ్ళ ఓటు సీరియల్ నెంబర్ కానీ ఇతరితర విషయాలు, వారికి వచ్చిన సందేహాలు నివృత్తి చేయడానికి హెల్ప్ డెస్క్ అని సహాయ కేంద్రాన్ని ఒకటి ఈ ప్రిమిసెస్లోనే అదేవిధంగా వారికి ఎవరికన్నా కానీ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా దానికి సంబంధించి వైద్యులు సహకారం అందించడానికి మనకి వైద్య సేవా కేంద్రాన్ని కూడా దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మంచినీరు కూడా ఓటర్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరుగుదొడ్లు అన్నీ కూడా క్లీన్ చేయించేసి ఏ పరిస్థితి కూడా అసౌకర్యం కలగకుండా ఉండడానికి పోలింగ్ సిబ్బందికి కానీ అదేవిధంగా ఓటర్స్కి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ఈ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ కొండాపురంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-69829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-69791.